సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం తోటి కోడళ్ళు పార్ట్ 4. అత్త ఇద్దరు కోడళ్ళు అడవి పక్కనే కూర్చొని అటువైపుకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. చీకటి పడింది, వెన్నెల నిండుగా ఉంది. ఆ వెన్నెల వెలుగులో దూరంగా ఉన్న కూలిన గోడల్ని చూస్తూ, అత్తమ్మా భయంగా ఉందత్తమ్మా, ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి మీద పడుతుందో ఏమో అని. ప్రమాదం ఏదైనా సరే అందులో నుంచి బయటపడి మన వాళ్ళని మనం కాపాడుకోవాలి అని అనుకుంటూ పక్కకి చూసింది. కొంచెం దూరంలో ఒక కుక్క కనిపించింది. ఆ కుక్కని చూడగానే సుందరమ్మ ఆశ్చర్యంగా, వందనా ఆ కుక్కని చూడు. హా అత్తమ్మా, ఎక్కడి నుంచి వచ్చుంటది? అదెక్కడి నుంచి వచ్చిందని కాదు, ఆ కుక్కని నేను ఇంతకు ముందు చూశాను. ఎక్కడ చూసారత్తమ్మా? అదేనే, ఆ రోజు అన్నం పెట్టింది ఈ కుక్కకే కదా, ఇది తిన్న పళ్ళాన్నే కదా మనం గొయ్యి తీసి పాతి పెట్టింది. అయితే అత్తమ్మా, ఇప్పుడు ఈ కుక్క మనకి సాయం చేయడానికి వచ్చినట్లుందా? ఇదే మనల్ని అవతల వైపు తీసుకెళ్తుందా? అవునత్తమ్మా, నాకు అదే అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఆ కుక్కని ఫాలో అవుదాము, అది ఎటెళ్తే అటే వెళ్దాము అని అనుకుంటూ కుక్కనే చూస్తూ ఉన్నారు. సమయం గడుస్తూ ఉంది. తెల్లవారుతూతి అనగా ఆ కుక్క ముందుకి నడవడం ప్రారంభించింది. అది చూసి అత్త తోటికోడలిద్దరూ ఆ కుక్క వెనకాలే నడుస్తూ ఉన్నారు. ఆ కుక్క అడవిలో పెద్దగా ఉన్న చెట్టు నీడ పడుతున్న చోటు మీదుగా నడుస్తూ ఉంది. అత్తాకోడలు ముగ్గురూ కూడా కుక్క వెనకాలే నడుస్తూ ఉన్నారు. అత్తమ్మా చూస్తూ ఉంటే, అదిగో ఆ అడవిలో ఉన్న చెట్టు నీడ పడినంత దూరం ప్రమాదం లేదనుకుంటా. మనం ఆ నీడ వెళ్ళక ముందే ఆ చోటుకి చేరాలి. అవును, పదండి తొందరగా అని అనుకుంటూ కాస్త వేగం పెంచి నడుస్తూ ఉన్నారు. మొత్తానికి కూలిపోయిన ఇల్లు మట్టి గోడలు ఉన్న చోటుకి వచ్చారు. అక్కడికి వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నారు. అత్తమ్మా ఇక్కడ ఏ ప్రమాదం ఉంటుందో ఏమో. ఏమో, జాగ్రత్తగా ఉండండి, మన మ్యాప్ అయితే ఇక్కడ వరకే చూపిస్తుంది, వెతకండి ఇక్కడెక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అని అనుకుంటూ ముగ్గురు మూడు వైపులా వెళ్ళి వెతుకుతూ ఉన్నారు. తోటికోడళ్ళు ఇద్దరూ చెరువు వైపుకి వెళ్లారు. సుందరమ్మ నేరుగా ముందుకు నడుస్తూ చుట్టూ చూస్తూ ఉంది. ఆమె అలా నడుస్తూ ఉండగా కొంచెం దూరంలో ఒక పెద్ద గోడ కనిపించింది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంది. ఆ గోడ మీద చాలా చెయ్యి గుర్తులు ఉన్నాయి. సుందరమ్మ తన రెండు చేతుల్ని ఆ గోడకున్న చేతి గుర్తుల మీద పెట్టింది. అంతే, ఆమె అలా పెట్టడంతోనే అక్కడ చిన్న చీకటి కమ్ముకొని సుడిగాలిలా పెద్ద గాలి వచ్చింది. ఆ సుడిగాలికి అక్కడున్న వస్తువులు, రాళ్ళు, కట్టెలు అన్నీ గాల్లో లేచాయి. కాసేపు భూమి 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందా అన్నట్టు తిరిగింది. అలా తిరిగి కాసేపటికి తేరుకుంది. వందన కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ చీకటి. ఆమెకి ఒకవైపు నందిని ఉంది, ఇంకొక వైపు చూసింది, అక్కడ అత్త లేదు. చుట్టూ చూసింది, ఎక్కడా కనిపించలేదు. నందిని కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయింది. అక్క దగ్గరికి వచ్చి, అక్క అత్తమ్మ ఏది? ఏమో నందిని, తెలియట్లేదు. ఇప్పుడు ఎటెళ్ళాలక్క మనం? అది కూడా తెలియట్లేదు. ఈ చీకట్లో ఏదో ఒక చోట మనం బయటపడడానికి దారి ఉండే ఉంటుంది, పద చూద్దాం అని అనుకుంటూ రెండు అడుగులు ముందుకు వేశారు. రెండు అడుగులు ముందుకు వేయగానే వాళ్ళ ఎదురుగా ఒక పెద్ద ద్వారం కనిపించింది. అది చూసి వందన, చెల్లి ఈ ద్వారం గుండా వెళ్తే మనకి ఆ నిధి ఉండే చోటు కనిపిస్తుందేమో. అక్క కావచ్చు, కానీ అక్కడే ప్రమాదం పొంచి ఉందేమో అనిపిస్తుంది. ఇప్పటికే మన వాళ్ళందరినీ మనం పోగొట్టుకున్నాము. ఆ నిధి దొరక్కపోయినా పర్లేదక్క, కానీ మన వాళ్ళు మళ్ళీ మామూలుగా అయిపోతే చాలు. అవును, ఆ ఆశతోటే మనం ముందుకు వెళ్దాం పద అని అనుకుంటూ ఇద్దరు ఆ ద్వారం నుంచి వెళ్లారు. ఇద్దరు ఆ ద్వారం దాటగానే వాళ్ళ ముందు ఒక పెద్ద వంతెన కనిపించింది. అది కర్రలతో తాళ్లతో చేసిన వంతెన. చాలా లోతుగా ఉన్న ఒక కాలువని దాటడానికి అది నిర్మించారు. అది చూసి నందిని భయపడుతూ, అక్క నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు మనం దీని మీద నుంచి నడవాలా అక్క? తప్పదు, మనకి వేరే దారి లేదు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని అంది. నందిని వెనక్కి తిరిగి చూసి షాక్ అయింది. వెనక ఇంతకు ముందు ఉన్న ద్వారం లేదు. ఇప్పుడు మనం వచ్చిన తలుపేదక్క? లేదు, అంటే మనం ముందుకే వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళలేము. అవును, ఏది ఏమైనా ఎన్ని సమస్యలు వచ్చినా మనం ముందుకు వెళ్లాల్సిందే పద అని చెల్లెలికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉన్నారు. వందన ఆ వంతెన మీద ముందు నడుస్తూ ఉంది.
నందిని మంతనకున్న తాళ్ళు పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ భయపడుతూ నడుస్తూ ఉంది. కొంచెం దూరం నడిచాక నందిని కళ్ళు మూసుకొని భయపడుతూ మళ్ళీ భయపడుతూ కళ్ళు తెరిచి వంతెన కిందకి చూసింది. కింద చాలా లోతుగా ఉంది. అసలు కింద ఏముందో కూడా కనిపించనంత లోతది. అది చూసి, అక్క ఇక్కడి నుంచి కింద పడితే ప్రాణాలతో ఉంటామంటావా? కింద పడితే కాదు, గాల్లో ఉన్నప్పుడే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని భయంతో అంటూ ఉండగానే గాలికి ఆ వంతెన అటు ఇటు ఊగుతూ ఉంది. దాంతో నందిని వంతెన తాళ్ళని గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉంది. తోటికోడలు ఇద్దరూ ఆ వంతెన దాటి మీదికి చేరువయ్యారా లేదా, వాళ్ళ వాళ్ళని కాపాడుకున్నారా లేదా అనేది మరొక వీడియోలో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి చాచా టీవీ. అమ్మ లేచి దిగులుగా కూర్చున్న నందిని చూసి, ఏమైంది, అలా ఉన్నావు? వీళ్ళు నిన్న రాత్రనగా వెళ్ళారెత్తమ్మా, ఇంతవరకు రాలేదు, నాకు భయంగా ఉంది. ఇంకా రాలేదా? పద వెతుకుదాము అని అనుకుంటూ అందరూ కలిసి వెతుకుతూ ఉన్నారు. అరే విష్ణు, వాసు, ఏవండి అని పిలుస్తూ వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతూ అందరూ నది దగ్గరికి వచ్చి వాసుని చూసి, అరే వాసు, ఇక్కడే ఉన్నావేంట్రా, తమ్ముడేడి అని నీళ్ళ దగ్గరకు రాబోతూ ఉండగా వాసు ఒక్కసారిగా, ఆగండి అక్కడే, లోపలికి వెళ్ళొద్దు, నీళ్ళల్లోకి దిగితే శిలలా మారిపోతారు అని రాత్రి జరిగిందంతా చెప్పాడు. అంతా విని అందరూ ఆశ్చర్యపోయారు. నందిని శిలలా మారిపోయిన భర్తని చూసి ఏడుస్తూ ఉంది. చూస్తుంటే మనం వెళ్లే దారిలో మనకు చాలా అడ్డంకులు ఏర్పడేలా ఉన్నాయి, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. తిరిగి వెనక్కి వెళ్ళిపోతే నీ తమ్ముడు సంగతేంట్రా, వాడట్లా రాయిలా ఉండిపోవాల్సిందేనా? లేదు, అట్లా జరగడానికి వీల్లేదు. ఏది ఏమైనా ముందుకెళ్ళి సమస్యలన్నింటినీ అధిగమించి తమ్ముడిని మామూలు మనిషిలా చెయ్యాలి. అవును, ముందుకే వెళ్దాము అని అందరూ అనుకొని ముందుకు వెళ్ళటానికే నిర్ణయించుకొని వెళ్తూ ఉన్నారు. నందిని శిలలా మారిపోయిన భర్తనే చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ వాళ్లతో వెళ్తూ ఉంది. మళ్ళీ మ్యాప్ ఆధారంగా నిధి కోసం వెళ్తూ ఉన్నారు. నడుస్తూ నడుస్తూ దట్టమైన అడవిలోకి వచ్చారు. ఒక చోట ఆగి, అత్తమ్మా ఆ మ్యాప్ ఇంకోసారి చూడండి, ఎటుగా వెళ్ళాలో. అట్లనే అని మ్యాప్ చూస్తూ, మనం ఇప్పుడు ఇక్కడున్నాము, ఇక్కడి నుంచి ఉత్తరం దిశగా వెళ్ళి అడవి దాటాలి, పదండి. ఎక్కడికి పదండి, నడిచి నడిచి నా కాళ్ళు పోతున్నాయి, ఇక్కడే కాసేపు కూర్చొని వెళదాము. సరే కూర్చోండి, కానీ చీకటి పడేలోపు మనం అడవిని దాటాలి. అలాగే అని అనుకుంటూ కొంచెం దూరంలో మామిడి చెట్ల వరుస కనిపించింది. వరుసగా చాలా చెట్లున్నాయి, కానీ అందులో మొదటి చెట్టుకు మాత్రమే ఒక మామిడి పండు ఉంది. అది చూసి నారాయణ ఆశ్చర్యంగా, అరే వాసు, ఇక్కడ వరుసగా చాలా చెట్లున్నాయి, కానీ ఈ ఒక్క చెట్టుకే మామిడి పండు ఉంది, వింతగా లేదిది. అవునానా, ఉండు, ఈ పండుని నేను తెంపుతాను. మీరెందుకు నాన్న, నేను చెట్టెక్కి తెంపుతాను కదా, దీనికి చెట్టెక్కడం ఎందుకురా, నేను పుడతా కదా అని అనుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి కింద ఒక రాయి వెతికి ఆ రాయితో పండును కొట్టాడు. ఒకే ఒక దెబ్బకి ఆ పండు నేల రాలింది. అలా నేల రాలటంతోనే ఆ పండు పడ్డ చోట ఇంకొక మామిడి చెట్టు ప్రత్యక్షమయ్యింది. నారాయణ కాస్త మామిడి పండుగా మారిపోయి ఆ చెట్టుకు ఉన్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేదో మాయలా ఉంది, మన నాన్న మామిడి చెట్టుకి కాయలా మారిపోయిండు. అవును, మాయే, మనం వెళ్లే దారిలో ఇలాంటివి ఇంకా ఎన్ని ఎదురయ్యేలా ఉన్నాయో. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంత త్వరగా మనం ఆ నిధిని చేరుకొని వీళ్ళెందుకు ఇలా మారిపోయారో తెలుసుకొని మళ్ళీ మామూలు మనుషులను చేసుకోవాలి. పదండి, చీకటి పడక ముందే అడవి దాటుదాం అని అంటూ ముందుకు వెళ్తూ ఉంటే సుందరమ్మ మాత్రం అక్కడే నిలబడి మామిడి చెట్టునే చూస్తూ ఉంది. రామ్మా వెళ్దాం. నేను మీ నాన్నని వదిలి రాలేనురా. అమ్మా, నాన్నకేం కాదు, మళ్ళీ నాన్నని మామూలు మనిషిని చేసుకుందామమ్మా, పద అని అమ్మని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉన్నాడు. వాసు ముందు నడుస్తూ ఉన్నాడు. అతని వెనక వందన, తర్వాత సుందరమ్మ, నందిని నడుస్తూ ఉన్నారు. ఒకరి వెనకాల ఒకరు జాగ్రత్తగా నడుస్తూ చాలాసేపటి తర్వాత అడవి దాటారు. అడవి దాటిన తర్వాత ఎడారి లాంటి ప్రాంతం వచ్చింది. కనుచూపు మేరలో శిథిలంగా ఉన్న ఊరు కనిపించింది. అది చూసి, అమ్మా అక్కడికి వెళ్తే ఏదైనా మార్గం దొరకచ్చు,
కావచ్చు, కానీ నడిచి నడిచి కాలు లాగుతున్నాయిరా. కాసేపు ఇక్కడే కూర్చుందాము. లేదమ్మా, కొంచెం దూరమే ఉంది. ఇప్పుడే వెళ్తే రాత్రి అక్కడే పడుకోవచ్చు. కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మా. సరే పద అని నడుస్తూ ఉంది. ముందు వాసు నడుస్తూ ఉన్నాడు, అతని వెనకాల అందరూ ఉన్నారు. వాసు రెండు అడుగులు ముందుకు వేయగానే వాళ్ల ముందు ఉన్న ఇసుక అంతా భూమిలోకి కూరుకుపోయి ఒక భారీ లోయ ఏర్పడింది. వాసు కాలు జారి ఆ లోయలో పడిపోయాడు. అది చూసి అందరూ భయపడ్డారు. భయంతో వెనక్కి వెళ్ళి నిలబడి వాసు వాసు అని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళగానే ఇసుక అంతా మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. వందన ఉన్న చోటే కింద కూర్చొని, ఏమండి మీరు లేకుండా మేము ముందుకెలా వెళ్ళాలండి? అయ్యో నిధి నిధి అని ఆశతో వచ్చి అందరినీ పోగొట్టుకున్నామే, ఇప్పుడెలా అని ఏడుస్తూ ఉంటే అత్త తోటి కొడలు ఇద్దరూ వచ్చి వందనని ఓదారుస్తూ, వందనా, పద్మవ్యూహంలోకి ప్రవేశించాము. అభిమన్యుడిలా ఓడిపోవద్దు. అర్జునుడిలా ఈ రహస్యాలన్నీ ఛేదించి మన వాళ్ళని మనం కాపాడుకుందాం. నాకు నమ్మకం ఉంది, ఇందులో మనమే గెలుస్తాము. ఎలా అత్తమ్మా, మన ముందు పెద్ద గొయ్యి ఉంది. ఇది దాటుకొని అవతలికి ఎలా వెళ్లాలో మనకి తెలియదు. ఆ మ్యాప్లో కూడా దారి అక్కడ శిథిలాలు కల్పిస్తున్న చోటు వరకే ఉంది. మన వాళ్ళ ముగ్గురిని ఎలా కాపాడుకోవడం? అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఎదురు చూద్దాం. ఈ రాత్రి ఇక్కడే ఉండి అవతలికి వెళ్ళటానికి ఏదైనా మార్గం దొరకకపోతుందా అని చూద్దాం అని అత్త ఇద్దరు కోడళ్ళు అనుకుని అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది, అవతలి వైపుకి ఎలా వెళ్లారు, నిధిని చేరారా లేదా అనేది మరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాచా టీవీ.